హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా రాగి ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. డైట్లో ఉన్న వాళ్ళకైనా సరే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే, చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. తప్పకుండా ట్రై చేయొచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇంట్లో టిఫిన్స్ ఏమీ లేకపోయినా, లేదంటే ఏదైనా హెల్తీగా తినాలనుకున్నా సరే, ఇన్స్టెంట్గా ఈ రాగి ఇడ్లీని ట్రై చేయండి. పల్లీ చట్నీతో, టొమాటో చట్నీతో, దేంతో అయినా సరే చాలా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిర్చిని వేసుకోకపోవడమే మంచిదండి. చిన్నపిల్లలు కారం ఎక్కువ తినలేరు కాబట్టి పచ్చిమిర్చిని వేసుకోకుండా చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ హింగువా కూడా వేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు సూజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అన్నీ ఒకటే. సో 1 కప్పు వరకు సూజీ రవ్వను కూడా వేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, 2-3 నిమిషాలు జస్ట్ వేడైతే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఏ కప్పు అయితే సూజీ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండిని కూడా వేసుకోవాలి. రాగి పిండిని కూడా లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఏ కప్పు అయితే రాగి పిండి సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను యెల్లో కలర్ వేసుకుంటున్నాను, మీ దగ్గర గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంటే గ్రీన్ కలర్ క్యాప్సికమ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ సోడాకు బదులు మీరు ఈనో పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈనో పౌడర్ అయితే 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ముందు ఒకసారి వాటర్ ఏం వేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం వాటర్ని ఒకేసారి వేసేసుకోవద్దు, కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలిపితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. నాకు ఇక్కడ 1 కప్పు వరకు వాటర్ అనేది పట్టింది. కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మనం ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి. గట్టిగా ఉండనవసరం లేదు, లూజ్గా ఉండకూడదు. చూడండి, రెగ్యులర్గా మనం ఎలా అయితే ఇడ్లీస్ అనేవి పెట్టుకుంటామో సేమ్ అదే పిండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1/2 గంట పాటు పిండిని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా స్పాంజ్లా దూదుల్లా వస్తాయి, చాలా చాలా బాగుంటాయి. 1/2 గంట తర్వాత మూత ఓపెన్ చేసేసి పిండిని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. పిండి కనుక మీకు కాస్త గట్టిగా అయిందనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్ పైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకొని సేమ్ మనం ఇడ్లీస్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇడ్లీస్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీస్ మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో ముందుగానే 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో బాగా మరిగించాలండి వాటర్ని. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అనేవి పెట్టుకొని మూత పెట్టేసి కరెక్ట్గా 15 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇడ్లీలు అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి 15 మినిట్స్ ఉడికిస్తే. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత ఓపెన్ చేసేసి వాటర్లో స్పూన్ని డిప్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీస్ అనేవి తీసుకోవాలి. సేమ్ మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే విధంగా. అంతే అండి, పల్లీ చట్నీతో అయినా టొమాటో చట్నీతో అయినా ఏ చట్నీతో అయినా సరే ఇడ్లీలు అనేవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు ఇక్కడ నేను తుంచి కూడా చూపిస్తాను, చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇక్కడ నేను తుంచి చూపిస్తున్నాను, చూడండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా చాలా బాగుంటాయండి, చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా ఒకే టిఫిన్స్ తిని బోర్ కొడితే ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.